करोना तो ఒక్కసారిగా అన్ని బిజినెస్లు డల్ అయిపోయాయి। టైలరింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇండస్ట్రీ కి పెద్ద దెబ్బ పడింది। లాక్డౌన్ తో పెళ్లిళ్లు పండగలు జరుపుకునే వారే లేరు। ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉన్న వారికి కరోనా తో గిరాకీ లేకుండా పోయింది। అయితే ఇప్పుడు కొత్తగా వెరైటీ డిజైనర్ మాస్క్ల బిజినెస్ ఊపందుకుంది। ప్రస్తుతం సిటీలో డిజైనర్ మాస్క్ల నయా ట్రెండ్ కొనసాగుతోంది। करोना टाइम लो इप्पुडु मास्कलकु प्राधान्यता पेरिगिंदी। బయటికి వెళ్ళాలంటే మాస్క్ కంపల్సరీగా పెట్టుకోవాల్సిందే। ఈ కరోనా సిచువేషన్ ని ఫ్యాషన్ డిజైనర్స్ ట్రైలరింగ్ విమెన్ తమకు పాజిటివ్ గా మలుచుకుంటున్నారు। కొత్తగా డిజైనర్ ఫేస్ మాస్క్లను రెడీ చేస్తూ కొత్త బిజినెస్ కు క్రేజ్ తెస్తున్నారు। ఇవి చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి మాస్క్ మనం వేసుకోవడం। సో వాళ్ళకి ఏ సైజ్ అంటే ఆ సైజ్ మనం చేయొచ్చు। చాలా వరకు అయితే మ్యాచింగ్స్ ఏ తీసుకుంటారు, ఎందుకంటే తెలుసు కదా గర్ల్స్ కి ఎప్పుడైనా ఏదైనా మ్యాచింగ్ మ్యాచింగ్ ఉండాలి। సో మాస్క్ కూడా చాలా వరకు ట్రెండీ అయిపోయి ప్రొఫెసర్స్ గాని వేరే వేరే ఆఫీసర్స్ కి వెళ్ళే వాళ్ళు మా వాళ్ళ డ్రెస్ మీదకి మ్యాచింగ్ డైలీ డైలీ డిఫరెంట్ డిఫరెంట్ మాస్క్ కావాలని వాళ్ళు చాలా తీసుకుంటున్నారు। అలా హైదరాబాద్ ఫ్యాషన్ కు హబ్, బొటిక్స్ ఫ్యాషన్ గార్మెంట్ స్టోర్స్ ఎక్కువగా ఉంటాయి। ఫ్యాషన్ ను ఫాలో అయ్యేవారు చాలానే ఉంటారు। కరోనా వచ్చినప్పటి నుంచి ఫ్యాషన్ ఇండస్ట్రీ డల్ అయింది। కొత్తగా డ్రెస్సులు డిజైనింగ్ చేయించుకునేవారు లేరు। బొటిక్ డ్రెస్సుల సేల్ తగ్గిపోయింది। ఇప్పుడు కరోనాతో ఫేస్ మాస్క్ ధరించడం కామన్ గా మారిపోయింది। అయితే సర్జికల్ N95 మాస్క్లు ఇష్టపడని వారి కోసం ఇప్పుడు మార్కెట్ లో డిజైనర్ మాస్క్లు, హ్యాండ్లూమ్ ఫేస్ మాస్క్లు అందుబాటులో ఉన్నాయి। చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కావాల్సినన్ని సైజులలో స్టిచ్ చేసి అమ్ముతున్నారు టైలరింగ్ విమెన్. బ్లౌజ్లు డ్రెస్లకు గిరాకీ లేకపోవడంతో 2-లేయర్ 3-లేయర్ మాస్క్లను డిజైన్ చేస్తున్నట్లు చెప్తున్నారు। ఇప్పుడు ఇదే తమకు ఉపాధిగా మారిందంటున్నారు। ఈ కరోనా వల్ల నాకు 2-3 మంత్స్ నుంచి అసలు గిరాకీ లేదండి। నాకు చాలా బిజినెస్ దెబ్బతిన్నది। ఇంతకుముందు పెళ్లిళ్ల సీజన్ లో గాని పండగల సీజన్ లో గాని చాలా బిజీగా ఉండేదాన్ని। దాని వల్ల మేము మాస్క్ స్టార్ట్ చేసాము। చిన్న పిల్లలకు కూడా బయట మనకు సైజ్ దొరకదట్టి మేము చిన్న పిల్లలకు కూడా రెడీ చేస్తున్నాము। పెద్దవాళ్ళకి చిన్న పిల్లలకి లేడీస్ కి కూడా షేప్ మార్చి మంచిగా కుడుతున్నాము। ఇంకా మంచి ఎక్కత్ ప్రింట్ క్లాత్, పోచంపల్లి క్లాత్, కలంకారీ క్లాత్ తీసుకొని కుడుతున్నామండి। ప్రస్తుతం మ్యాచింగ్ కలర్ ఫేస్ మాస్క్లకు మంచి డిమాండ్ ఉంది। ఒక్కో మాస్క్ ను 50 నుంచి 80 రూపాయలు చెప్తున్నారు। డైలీ ఆఫీసులకు వ్యాపారాలకు వెళ్ళేవారు వీటిని పెట్టుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు। కంఫర్ట్ తో పాటు ట్రెండీగా ఉండటంతో హ్యాండ్లూమ్ మాస్క్లకు క్రేజ్ పెరిగింది। ముఖ్యంగా చేనేతలో ఇక్కత్, కలంకారీ, లినిన్ క్లాత్లపై ఎంబ్రాయిడరీ చేసిన మాస్క్ ను కొంటున్నారు యంగ్స్టర్స్। చీరలు డ్రెస్లకు మ్యాచ్ అయ్యే బ్రైట్ కలర్స్ తో ఫేస్ మాస్క్లను కొంటున్నారు పబ్లిక్। కరోనా మహమ్మారి భయంతో షాప్ కు వెళ్లి కొనుగోలు చేయడానికి ఇష్టపడడం లేదు పబ్లిక్। దీంతో ఆన్లైన్ షాపింగ్ కు క్రేజ్ వచ్చింది। దీంతో డిజైనర్లు సోషల్ మీడియా సహాయంతో మాస్క్ల ప్రమోషన్స్ చేస్తూ సేల్స్ పెంచుకుంటున్నారు। ఫ్యాషన్ ఇండస్ట్రీలో కొత్తగా స్టార్టప్స్ పెట్టాలనుకునే వారికి ఆన్లైన్ ప్లాట్ఫామ్ బాగా కలిసి వస్తోంది। కరోనాతో నష్టపోయిన టైలర్స్ కి, చేనేత కార్మికులకు ఫేస్ మాస్క్ బిజినెస్ ద్వారా హెల్ప్ చేయడం హ్యాపీగా ఉందంటున్నారు యంగ్ డిజైనర్లు। మన దగ్గర ఉండే వాళ్ళకి వర్క్ ఇచ్చి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది। మనం అందరికీ చేసిన ఈ హ్యాండ్లూమ్ క్లాత్ ఇచ్చే వాళ్ళకి, టైలర్స్కి, వాళ్ళందరికీ హెల్ప్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి నేను స్టార్ట్ చేశాను। ఫస్ట్ నేను ఒక్కదాన్నే స్టిచ్ చేసి చేయడం చేశాను, కాకపోతే తర్వాత ఇంకా టైలర్స్కి వాళ్ళకి ఇంకా ఆర్డర్స్ పెరగడంతో వాళ్ళకు కూడా వర్క్ ఇస్తున్నాను ఇప్పుడు। బయటికి వెళ్ళి మళ్ళీ కరోనా వైరస్ అది ఇది అంటున్నారు, ఎందుకు వెళ్ళడం అని చెప్పి బయటికి ఇంకా వాళ్ళు ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు। పబ్లిక్ ఇంట్రెస్ట్ ను బట్టి ఫ్యాషన్ ఇండస్ట్రీలో వచ్చే మార్పులకు తగ్గట్లుగా డిజైనర్లు తమ బిజినెస్ లను మలుచుకుంటున్నారు। సేఫ్టీతో పాటు కంఫర్ట్ గా ఉండే హ్యాండ్ మేడ్ మాస్క్ల ట్రెండ్ ఇప్పుడు సిటీలో హల్చల్ చేస్తోంది।